లడ్డు అండి, ఇది ఎలా చేసుకుందామో చూద్దామా. బాగుంటుందండి, టేస్టీగా ఈజీగా రెసిపీ, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేసుకుందాం చూద్దామండి. హాయ్ అండి, నేను మీ సర్తాని. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మన వీడియో మోతీచూర్ లడ్డు అండి. నేను శనగపప్పు నానబెట్టుకున్నామండి, ఇది పక్క కొలతలతో అండి. వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది బాగా. మన ఛానల్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, చేసుకోండి. ఇదండి రెండు గ్లాసులు అండి, రెండు గ్లాసులు తీసుకున్నాను నేను. ఇది మనం ఇప్పుడు కడిగి శుభ్రంగా నానబెట్టుకోవాలండి 3 గంటల పాటు. నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి 3 గంటలు నానబెట్టుకోవాలండి. కడిగేసానండి శుభ్రంగా, మనం వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. మన ఛానల్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఆల్ అనే దాని మీద ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. వీడియో చివరి వరకు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. స్వీట్ కూడా బాగుంటుందండి. మూత పెట్టేసి 3 గంటలు నానబెట్టుకోవాలండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ పెట్టుకున్నాం మనం. కడిగి నానబెట్టుకున్నాం కదా, నానిందండి బాగా. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలండి. ఆయిల్ డీప్ ఫ్రై అయ్యే లోపల మనం పప్పు రుబ్బి పెట్టుకున్నాం అండి. ఇట్లా రుబ్బుకోవాలండి, కొంచెం బరకగా రుబ్బుకొని మనం గిన్నెలో తీసేసుకున్నాం. మన పిండి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా అన్నీ నిండా వేసేసుకోండి. మనక ఇట్లానే కాదండి, పప్పే ఉండి నానబెట్టి చేయాలని రూల్ ఏం లేదు. మనక శనగపిండి ఉంటే అది మామూలుగా చక్రాల గిద్దలో వేసి, అవి కూడా చక్రాలు లాగా వేసి పౌడర్ చేసి చేసుకోవచ్చు. దాన్ని కాగితేనే మనవి తీసి చల్లారు పెట్టుకోవాలండి. మన ఛానల్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఆల్ అనే దాని మీద ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. వీడియో చివరి వరకు చూడండి, మీకు ఇది బాగా అర్థమవుతుంది. చాలా ఈజీ అండి రెసిపీ, మనం ఎప్పుడు స్వీట్ తినాలనుకునే చిటికలో చేసేసుకోవచ్చు. శనగపిండి ఉంటే ఇంకా వెంటనే చేసేసుకోవచ్చు, పప్పు నానాల్సిన అవసరం లేదు మనకి. శనగపిండిని ఇట్లానే ముద్ద చేసుకొని చపాతి పిండిలాగా చక్రాలు గొట్టాలు వేసుకోవడం. ఇంకా కొంచెం పిండి ఉందండి, అది కూడా వేసేసుకున్నాం. చక్రాలు దాంట్లో వేసేసి మురుకుల్లాగా వేసుకోండి. ఇట్లా బాల్స్ వేస్తున్నాం కదా, ఇట్లా కాకుండా మురుకుల్లాగా వేసుకోవడం. అది చల్లారిన తర్వాత మిక్సీలో పౌడర్ చేసి చేసుకోవడం. పిండి ఉంటే ఇంకా మన పని ఈజీ అవుతుందండి. చల్లగానేయండి, మళ్ళీ ఇప్పుడు మనం మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలండి. మెత్తగా అంటే కాదండి, కొంచెం బరకగానే రుబ్బుకోవాలి.
దండి ఇట్లా ఫైన్ గా పరకగా చేసుకోవాలి కొంచెం మరి మెత్తగా రుబ్బకూడదు మనం 2 కప్ 2 గ్లాసులు పప్పు తీసుకున్నాం కదండి చక్కెర కూడా 2 గ్లాసులు తీసుకోవాలి 2 గ్లాసులు షుగర్ తీసుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి అండ్ 1/2 గ్లాస్ వాటర్ చేసుకొని మనకేం పాకం రానక్కర్లేదండి ఇది मन के पाक रापड़ेदी चक्कर करीते साल मन की गुलाबजाम पाक अट्लास्ते साल कुछ इलाची पड़ी कुछ फुड कलर इधे आपशनल इष्टम वेसकोवच्छ लेकिन ले मन पाक रेडी कुछ स्टिकी स्टिकी वस्ते सरपतनी దండి ఇది మనం రవ్వ చేసి పెట్టుకున్నాం కదా ఇది వేసేసుకోవాలండి దీంట్లో ఇదంతా దగ్గర పడిపోవాలండి సిమ్లో పెట్టుకొని మంట ఇదంతా దగ్గర అయిపోయేటట్టు కలుపుకోండి దండి నెయ్యి వేసి పండిల్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా దీంట్లో కూడా కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి దీంట్లో నెయ్యి వేసుకొని కలుపుకున్నా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాండి దండి దగ్గర పడిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి సల్లార పెట్టుకున్నాం బాగా కలిపేసి సల్లార పెట్టుకోవాలండి దీన్ని మూత పెట్టేసి ఎంత ఈజీ అండి చాలా సింపుల్ గా అయిపోతుంది అండి లడ్డూలు చేసుకుంటా చాలా బాగుంటాయండి టేస్టీగా పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటారు చాలా ఈజీ రెసిపీ అండి స్పీడ్ గా కూడా అయిపోతది చిటికలో చేసుకోవచ్చు దండి మన లడ్డు రెడీ అయ్యింది నచ్చిందా మీకు మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో నాకు చెప్పండి